మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. ఈ రోజు విజయవాడ పండిట్ నెహ్రూ జరిగిన దుర్ఘటన చాలా విచారకరం. ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోవటం అనేది బాధాకరం. ఈ ప్రమాదానికి ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆర్టీసీ శాఖని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. విలీనం తర్వాత ప్రయాణికులకి భద్రత వస్తుందని, కార్మికులకు రక్షణ వస్తుందని, అలాగే నాణ్యమైన బస్సులు ఉంటాయని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ బస్సుల్లో ఆదాయం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే బస్టాండ్లో ఉన్న విలువైన స్థలాలని అమ్మకం మీద దృష్టి పెట్టారు తప్ప బస్సుల నాణ్యత మీద దృష్టి పెట్టలా. ఈరోజు ప్రమాదానికి కూడా దాదాపుగా జేఎన్ఎన్యుఆర్ఎం వోల్వో బస్సులు 20 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. కాలపరిమితి పూర్తయిన బస్సులనే యాజమాన్యం ఎందుకు నడుపుతూ ఉంది? సమాధానం చెప్పాలి. అలాగే ఈరోజు రిటైర్మెంట్కి అతి దగ్గరలో ఉన్న సీనియర్ డ్రైవర్ని వాల్వో బస్సుల మీద ఎటువంటి శిక్షణ లేదు. వాల్వో బస్సులకి కనీసం 10 రోజుల నుండి 15 రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వకుండా దీంట్లో ఇవ్వటం కూడా ఒక కారణంగా ఈరోజున తెలుస్తూ ఉంది. వీటికి సమాధానం చెప్పాలి. అలాగే రిపేర్ వచ్చిన వాహనాలకి స్పేర్ పార్ట్లు ఇవ్వకుండా పాత బస్సుల్లో స్పేర్ పార్ట్లు తీసి దీనికేసి బస్సుల్ని తూతూమంత్రంగా నడుపుతూ ఉన్నారు. ఇప్పటికే డ్రైవర్లు, కార్మికులు అనేక నివేదికలు ఇచ్చి ఏ బస్సు ఎలా దెబ్బతిందో ఇస్తున్నారు, కానీ పట్టించుకోలా. కాబట్టి వీటి మీద సమగ్ర విచారణ జరపాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. చనిపోయినటువంటి వాళ్ళకి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాలి, అలాగే దెబ్బతిన్న బస్సుల మీద శ్వేతపత్రం ప్రకటించి కొత్త వాహనాలని గతంలోనే ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు తెస్తున్నాం వేల సంఖ్యలో చెప్పారు. ఏమైనా ఆ బస్సులు కాబట్టి దెబ్బతిన్న బస్సుల స్థానంలో కొత్త బస్సులు చేయాలి. అలాగే రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలు తనిఖీ చేస్తారు, ఆర్టీసీ వాహనాలు కూడా తనిఖీ చేసి ప్రయాణికులు, కార్మికుల యొక్క భద్రత, వాళ్ళ ప్రాణాలు ముఖ్యం, వాటి మీద దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.